శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా 28/6/2019 జన్మించినటువంటి పాపయ్య గాని బాబుయ్య గాని యొక్క శుక్రవారం రోజు పుట్టినవారు అవుతారు. మరి ఈ యొక్క శుక్రవారంలో జన్మించిన వారు మహా గొప్ప మహర్జాతకులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 1/1 కాంబినేషన్లో జన్మించిన వారు మహా గొప్ప వారుగా మనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే 28 అంటే 8+2 1, మరియు డేటు మంత్ ఇయర్ మొత్తం కొడితే వచ్చేది 1వ తేదీ. అంటే ఇక్కడ 1వ తేదీలో పుట్టి మళ్ళీ 1 డెస్టిన్ నెంబర్ అవ్వడానికి కూడా గొప్ప విషయం అండి. మరి 1వ తేదీలో మీ అబ్బాయి పుట్టకపోవచ్చు, పాప పుట్టకపోవచ్చు, కానీ 28వ నెంబర్లో పుట్టారు. ఆ 28 ప్లస్ చేస్తే వచ్చేది కూడా 1. మరి ఈ యొక్క జాతకస్తులకు ఎలా ఉంటుందంటే మంచి జ్ఞానశక్తి అన్నది కూడా ఉంటుంది 28వ నెంబర్లో పుట్టిన వారికి. మరి నక్షత్రం భరణ్య నక్షత్రం అవుతుంది కాబట్టి భరణ్య నక్షత్రంలో జన్మించిన వారు మంచి విదేశాలలో గొప్ప విద్యను అభ్యసించి మంచి గొప్పగా ఉంటారని కూడా మనకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రేమ వివాహాలు జరిగే ఛాన్స్ కొంతవరకు భరణ్య నక్షత్రంలో ఉంటుంది. ఆ ప్రేమ వివాహాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని వాళ్ళు పెంచుకోవాలి. మరి అదేవిధంగా వీళ్ళ చదువుల విషయంలో కూడా చదువు కూడా అర్ధాంతరంగా కొంతమందికి ఆగిపోవడం జరుగుతుంది. కొందరు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవడం జరుగుతుంది. అది ఒక 60% కంటే కింద తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. కేవలం వాళ్ళ పేరు బలాన్ని వాళ్ళ అదృష్ట సంఖ్య కనుక మనం మార్పు చేసినట్టయితే తప్పకుండా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళ అదృష్ట సంఖ్యలలో పేరు పెట్టాలి. అదృష్ట సంఖ్యలలో పేర్లు పెట్టినట్టయితే వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా బాగుంటుందండి. మరి నక్షత్రం భరణీ నక్షత్రం. ఈ భరణీ నక్షత్రంలో నిజంగా ఇది భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క భరణీ నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పుడు వరకు ఉంటుందండి? ఉదయం 6:53 నుండి, అంటే 27వ తారీఖు ఉదయం 6:53 నుండి ఉదయం 8:01 వరకు ఈ యొక్క భరణీ నక్షత్రం అనేది కూడా ఉంటుంది. మరి రాశి మేషరాశి. మేషరాశి ఏ రాశి అంటే అగ్నితత్వపు గల రాశి. మరి దీనిలో పేరు పెట్టుకున్నవారు నక్షత్ర ప్రకారము లీ లు లే లో అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క 28/6/2019 జన్మించినటువంటి వారి యొక్క వివరాలు. మరి వీళ్ళ పేరుని అదృష్ట సంఖ్యాపనకు ఇండియన్ జాతకాన్ని వెస్ట్రన్ జాతకాన్ని పరిశీలన చేసి, న్యూమరాలజీని ఇండియన్ న్యూమరాలజీని వెస్ట్రన్ న్యూమరాలజీని పరిశీలన చేసి, ఇవన్నీ కూడా పరిశీలన చేసి వాళ్ళ పేరు అనేది కూడా అదృష్ట సంఖ్యలలో ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నానండి, మనం ఏదైనా వస్తువును కొన్నామనుకో పిల్లల గురించి, వాటిని ఎంతో అలారముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలకి ఆ వస్తువు ఎప్పుడు ఎక్కువ కాలం ఉండేటట్టు చక్కగా ఆడుకునే విధంగా మనం ఆ వస్తువును కొంటాం. అది కొద్ది రోజుల తర్వాత పాడు చేసి పక్కన పడేస్తారు, అది దాని మీద మోజు తీరిపోతుంది బొమ్మల మీద. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం జీవితాంతం అత్యంతం ఉండేటువంటి పేరు పెట్టాలనుకుంటున్నాం. మరి ఆ పేరు ఎలా ఉండాలండి, ఎంత అదృష్టంగా ఉండాలి మీ పిల్లవాడికి? కాబట్టి పేర్లు పెట్టే విషయంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఊరికే తాపకు మార్చేదానికి ఉండదండి, ప్రతిసారి మార్చడానికి ఉండదు పేరు. ఒకసారి సర్టిఫికెట్లో ఎక్కిందంటే మళ్ళీ జీవితకాలం అదే పేరుతోనే ఉండవలసిందే. ఆ పేరే అదృష్టంగా లేకపోతే జీవితం అంతా నరక ప్రాయంగా ఉంటుంది. కాబట్టి మంచి పేరును పెట్టండి మీ పిల్లలకు. మంచి ఉపాధి లాగా ఈ యొక్క పేరు అనేది కూడా ఎప్పుడూ వెనువెంటే ఉండి తోడ్పడుతుంది. కాబట్టి మీ పిల్లలకి చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను పెట్టండి. ఆస్తులు సంపాదించలేమోనని మాత్రం భయపడకండి. మీ పిల్లలు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదతో వర్ధిల్లాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.